శుభ్రం పేరుతో రోజుకు 500కు పైగా కెమికల్స్ని వాడుతున్నాం. షాంపో నుండి లిప్స్టిక్ వరకు. అవేంటో తెలుసుకుందాం. షాంపో, హెయిర్ స్ప్రే, బాడీ క్రీములు, ఇలా అందాన్నిచ్చే సౌందర్య ఉత్పత్తులను ఇప్పుడు ప్రతి ఒక్కరూ వాడుతున్నారు. ముఖానికి క్రీములు, లిప్స్టిక్స్, కళ్లకు అందాన్నిచ్చేవి, ఇలాంటివి లేకపోతే సగానికి సగం మంది బయటకు కూడా రావడం లేదు. ఇలా వీటిని మన శరీరానికి రాయడం వలన ఆ క్రీములతో పాటు కొన్ని రసాయనాలు మనం కొని తెచ్చుకుంటున్నాం. వీటిలో దాదాపు 500 రసాయనాలను మనం ఉపయోగిస్తున్నాం. అది కూడా డైలీ లైఫ్లో 500 రసాయనాలను వాడుతున్నాం. మీరు విన్నది నిజమే. మనం ఉపయోగించే సౌందర్య ఉత్పత్తుల్లో ఒక్కరోజుకి 500 కెమికల్స్ ఉన్నాయట. మనం ఉపయోగించే సౌందర్య ఉత్పత్తుల్లో ఉన్న కెమికల్స్ ఏ రేంజ్లో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. షాంపూ, ఇందులో 15 రసాయనాలుంటాయి. ముఖ్యంగా సోడియం లారియేట్ సల్ఫేట్, ప్రోపోలైన్ గ్లైకాల్, టెట్రాసోడియం ఉంటాయి. చిరాకు, కళ్ల సమస్యలు ఈ రసాయనాల వలన కలుగుతాయి. హెయిర్ స్ప్రే, దీనివలన 11 రసాయనాలు మన శరీరంలోకి చేరుతాయి. యాక్టినోక్సేట్, ఐసోఫతిలేట్స్ రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. కళ్ళు, గొంతు, దురదలు, హార్మోన్లు, కణాల నిర్మాణం మారిపోవడం వంటి సమస్యలు కలుగుతాయి. కనురెప్పల కోసం ఉపయోగించే వాటిలో 26 రసాయనాలుంటాయి. పాలిథీన్, టెరిపెథిలేట్ ముఖ్యంగా ఉండే రసాయనాలు, క్యాన్సర్, సంతాన ప్రాప్తి లేకుండుట, హార్మోన్ల మధ్య అంతరాయం, అవయవాలు దెబ్బతీయడం వంటి దుష్ప్రభావాలు ముందు ముందు కలుగుతాయి. బుగ్గలను ఎర్రపరిచే క్రీములు, వీటిలో 16 రసాయనాలుంటాయి. ముఖ్యంగా ఇథైల్ పారాబెన్స్, మిథైల్ పారాబెన్, ప్రొఫైల్ పారాబెన్ ఉంటాయి. దద్దుర్లు, హార్మోన్ల అంతరాయం చికాకుని కలిగిస్తాయి. ఇక లిప్స్టిక్స్, ఇందులో 33 రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. పాలిమెంథైల్, మెథక్రైలేట్ ఉంటాయి. అలర్జీ మరియు క్యాన్సర్కు దోహదం చేస్తాయి. డియోడ్రెంట్స్, ఇందులో 15 కెమికల్స్ ఉంటాయి. ముఖ్యంగా ఐసోప్రొఫైల్, మెజిస్ట్రేట్ సువాసనలు రావడానికి ఉపయోగిస్తారు. చర్మ వ్యాధులు, కళ్ళు, ఊపిరితిత్తులు, తలనొప్పి, కళ్ళు తిరగడం, శ్వాసకోశ సమస్యలు వచ్చి చేరుతాయి. పెర్ఫ్యూమ్స్, ఇందులో 250 కెమికల్స్ ఉంటాయి. బెంజిల్ డైహైడ్ ఎక్కువగా వాడే రసాయనం. నోటి సమస్యలు, గొంతు, కళ్ళు, వాంతులు, కిడ్నీ సమస్యలు వస్తాయి. వెనుక భాగం సున్నితంగా ఉండటానికి వీటిలో 22 రకాల రసాయనాలున్నాయి. ఇథైల్ పారాబెన్స్, మిథైల్ పారాబెన్, ప్రొఫైల్ పారాబెన్ రసాయనాలు ఎక్కువగా వాడతారు. దద్దుర్లు, చికాకు, హార్మోన్ల అంతరాయం వంటి సమస్యలు వస్తాయి. శరీర ఔషధం, ఇందులో 22 కెమికల్స్ ఉంటాయి. ప్రోపోలైన్ గ్లైకాల్, మిథైల్ పారాబెన్, ప్రొఫైల్ పారాబెన్ ఉంటాయి. పొయ్యి శుభ్రం చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. దద్దుర్లు, హార్మోన్ల అంతరాయం చిరాకు కలుగుతాయి. చూశారుగా మన శరీరంలో రసాయనాలు ఎలా నిక్షిప్తమవుతున్నాయో. అయితే మన డైలీ లైఫ్లో భాగమైన వీటిని దూరం చేయడం కష్టమైనా ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే శరీరానికి హానికరం కాని సౌందర్య ఉత్పత్తులు ఉపయోగించడం ఇంకా మంచిది. అయితే వీటికి దూరంగా ఉండాలంటే ఏమాత్రం రసాయనాలు లేని సహజ సిద్ధమైన లేదా కృత్రిమ సౌందర్య ఉత్పత్తులను వాడటం శ్రేయస్కరం. అలాగే మనం ఉపయోగించే ఉత్పత్తులపై ఏ ప్రోడక్ట్ వలన ఎన్ని రసాయనాలు చేరుతాయో వాటిపై లేబుల్స్ రూపంలో పొందుపరిచి ఉంటాయి. అందుకని శరీరానికి హాని కలిగించే సౌందర్య ఉత్పత్తులను వదిలేసి ఆరోగ్యకరమైన సహజ సౌందర్యాన్ని అందించే ఉత్పత్తులను ఉపయోగించండి. అందంగా ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర.